ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా వరకు ఇల్లు కట్టేటప్పుడు తూర్పు కానీ లేకపోతే ఉత్తరం కానీ ఇల్లు ఎక్కువ శాతం కొంటూ ఉంటాం సాధారణంగా, కానీ పడమర దక్షిణం వైపు మాత్రం ఇల్లు కొనడానికి అంతగా ఇష్టపడరు చాలా వరకు. ఎందుకంటారు అలా? మన ఆంధ్రదేశంలో ఒక నమ్మకం ఉన్నది, అది పురాతన కాలం నుంచి జనాల్లో అలాగ పెట్టినటువంటిది. తూర్పు ప్లాట్ కానీ, తూర్పు స్థలం ఉన్న ప్లాట్ కానీ, తూర్పు ముఖం ఉన్నటువంటి ప్లాట్ కానీ, ఉత్తరం ముఖం ఉన్నటువంటి ప్లాట్ కానీ, అలాగే ఆల్రెడీ కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటేను, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలంటేను, ఇక్కడ తూర్పు ముఖంగా ఉండేవి, ఉత్తర ముఖంగా ఉండేవి ఇష్టపడతారు. అంతేకాదు వాటికి ఎక్స్ట్రా డబ్బులు కూడా పే చేస్తారు. అదే దక్షిణము పడమట అయ్యేటట్లయితే వద్దు అంటారు. కొంతమంది మాత్రమే తీసుకుంటూ ఉంటారు, చాలామంది మాత్రం. అలాగే అద్దెలకు ఇల్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇది ఏ ఫేసింగ్ అని అడుగుతూ ఉంటారు. ఇది దక్షిణ ఫేసింగ్ అనగానే పడమట ఫేసింగ్ నాకొద్దు అని చెప్పేసేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు. అదే తూర్పు ముఖంగా ఉన్న కొంతమంది ఇళ్ళు ఖాళీ కాకముందే వేరే వాళ్ళు బోర్డు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేసి తీసేసుకుంటూ ఉంటారు. ఉత్తర ముఖం కూడా అలాగా, ముఖ్యంగా ఈశాన్య బ్లాక్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఇంటికి కానీ ప్లాట్కి కానీ విపరీతమైన వాల్యూ. ఇదంతా మూఢనమ్మకమే, శాస్త్రీయం కాదు. అసలు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఆ స్థలంలో బలం ఉందా, ఆ ఇంట్లో బలం ఉందా. బలం ఉంటే అంటే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా. అది కానీ ఉత్తరం ఫేసింగు తూర్పు ఫేసింగ్ తోటి ఏమీ లేదు. నేను ప్రాక్టికల్గా అనేక ఇళ్ళు చూశాను, అవి కన్స్ట్రక్షను వాస్తు ప్రకారం ఉన్నాయా లేదా. అది స్ట్రక్చరల్ వాస్తు ఒకటి, ఆ స్థలంలో బలం ఉన్నది ఒకటి. స్ట్రక్చరల్ వాస్తులో కూడా మనకు గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, మనం అభివృద్ధిలోకి వస్తాము. ధారాళంగా గాలి రాని ఇళ్లలో, గాలి వెలుతురు రాని ఇళ్లలో ఇబ్బందులు పడతాం. ఇప్పుడు కొంతమంది ఎలా కడుతున్నారంటే ఈ సిటీలో ఆనుకొని కట్టిస్తున్నారు, ఏసీలు పెట్టుకుని ఏసీల మీద బ్రతుకుతున్నారు, గాలి వెలుతురు గురించి పట్టించుకోవటం లేదు. లైట్లు వేసుకుంటారు అది. సో ఇక్కడ మనకు అదే సౌత్ డైరెక్షన్లో ఉండి వెస్ట్ డైరెక్షన్లో ఉండి అద్భుతంగా బాగుపడ్డ వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు. వీళ్ళు కూడా బిజినెస్లో వ్యాపారాల్లో చాలా గొప్పగా ఎదిగారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ ఇంట్లో బలం ఉందా లేదా. ఆ ఇంట్లో ఒకవేళ బలం లేకపోతే ఆ ఇంట్లో బాగా పూజలు చేసుకుంటూ ఉండడం, ఆ పూజలు చేసుకున్నా కూడా వాళ్ళకి రాలకపోతే ఒక శ్రీచక్ర యంత్రం వేసుకొని ఆ శ్రీచక్ర యంత్రానికి అది కూడా తాబేలు ఉండి, ఆ తాబేలు పడమట ముఖంగా ఉన్న శ్రీచక్రం ప్రతి ఇంట్లో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అలాగే చేసుకొని అంటే దీనికి సమస్య కూడా చెప్తున్నాను. అంతే, నేను అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకునే ఇళ్ళు బాగున్నవి బాగలేనివి కూడా ఇక్కడ ఉండి కాస్మిక్ ఎనర్జీతోటి నేను చెబుతూ ఉంటాను. స్ట్రక్చరల్ అమెరికాలో ఎలాగుంటాయంటే ఏ ఇళ్ళు కొద్ది ఇళ్ళు తప్పితే ఎగ్జాక్ట్గా తూర్పు కానీ ఉత్తరానికి కానీ లేకపోతే దక్షిణానికి కానీ పడమటికి వాళ్ళు వంకర టింకర్లుగా ప్లాన్ వేస్తారు. ఆ రోడ్లు ఎలాగుంటాయంటే కాలనీస్లో ఇలాగ వెళ్ళి ఇలాగెళ్ళి ఇలాగ పాము మెలికల్లాగా వంకర తిరిగి ఉంటాయి. అలాగ ఏంటంటే వాళ్ళు అందంగా ఉండాలి, మధ్యలో దిబ్బల్లాగా మట్టి వేసి కూడా ఉంటారు. అలాంటి చోట్ల అసలు నైరుతి ముఖమా, పడమట ముఖమా, నైరుతి ముఖమా, ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర టాయిలెట్స్ కూడా ఎలాగుంటాయి అంటే ఈశాన్య మూలలో టాయిలెట్స్ ఉంటాయి. ఎక్కడైతే మనం పూజ చేస్తామో అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించారు, వాళ్ళకి సూటబుల్గా వీలైనంత వరకు వాడగాకండి, ఎవరో గెస్ట్లు వచ్చి తెలిస్తే వాడుకోవడం తప్పితే అని అలాంటి సలహా ఇచ్చాను. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మీరు ఏ ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడికి వెళితే ఆ ఇంట్లో బలం ఉందా లేదా. ఇంట్లో బలం ఉన్నదా లేదా అనేది మీకు ఎలాగ తెలుస్తుందంటే
అక్కడికి ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా మీకు కొంచెం హాయిగా ప్రశాంతత, మనస్సుకి ప్రశాంతత కలిగినట్లుగా ఉంటే, హాయిగా అనిపిస్తే ఆ స్థలంలోనూ ఆ ఇంట్లోనూ బలం అన్నట్లుగా అదే పనిగా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ గనక అలజడి, మానసిక అశాంతి, అలజడి ఆ ఇంట్లో ఉన్నదంటే, ఆ స్థలంలో ఉందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని లెక్క. నెగిటివ్ ఎనర్జీ ఉండేటట్లయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, శ్రీచక్ర యంత్రం పెట్టుకొని దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. శ్రీచక్ర యంత్రంలో పాజిటివ్ ఎనర్జీ లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి ఉపయోగం లేదు. ఇవి చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది.